Hi friends, welcome to Pavan's Academy. This is Pavan. ఈ వీడియోలో నేను టిష్యూ కల్చర్ కి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ని చెప్పడం అనేది జరిగింది. అదే విధంగా ఈ టాపిక్ కి సంబంధించినటువంటి థియరిటికల్ క్లాస్ ని కూడా నేను ఆల్రెడీ వీడియోని అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ వీడియో తలక చివరన ఆ క్లాస్ తలక లింక్ ఉంటుంది. ఈ ప్రశ్నలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఈ ప్రశ్నలో మీకు ఏమైనా అర్థం కాకపోయినా థియరిటికల్ ఇన్ఫర్మేషన్ ని చూస్తే మీకు అర్థమవుతుంది. అదే విధంగా నా తలక టెలిగ్రామ్ లింక్ ను కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ పీడిఎఫ్స్ ని గట్టా మీరు ఇంటరెస్ట్ అంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా వీడియోలోనికి వెళ్దాం. లెట్స్ క్రాక్ ఇట్. ఈ వీడియోలో మొదటి ప్రశ్నను మనం గమనిస్తే కణసాల వర్ధనానికి ఈ ముఖ్య సూత్రము ఆధారము. ఫస్ట్ ఆప్షన్ కణ సిద్ధాంతం, సెకండ్ ఆప్షన్ సెల్యులార్ టోటిపొటెన్సీ, థర్డ్ ఆప్షన్ కణ వంశానుక్రమ సిద్ధాంతం, ఫోర్త్ ఆప్షన్ అమ్నిస్ సెల్యులార్ ఈ సెల్యులార్. అయితే వీటికి సరైనటువంటి ఆన్సర్ ఏమిటి అని అంటే సెల్యులార్ టోటిపొటెన్సీ. ఏదైనా ఒక కణము నుంచి పూర్తి శరీరమును ఏర్పరిచేటటువంటి సామర్థ్యంని మనం ఏమని పిలుస్తామని అంటే సెల్యులార్ టోటిపొటెన్సీ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అయితే ఈ సెల్యులార్ టోటిపొటెన్సీ అనేటటువంటి విధానం టిష్యూ కల్చర్ అనేటటువంటి టాపిక్ కి అత్యంత ముఖ్యమైనటువంటి సూత్రము. తర్వాత ప్రశ్న, సెల్యులార్ టోటిపొటెన్సీ మొదటిసారిగా ప్రయోగాత్మకంగా నిరూపించింది ఎవరు? ఈ సెల్యులార్ టోటిపొటెన్సీ అనేటటువంటి ఈ విధానముని మొదటిసారిగా ప్రయోగాత్మకంగా నిరూపించింది ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ సెల్, సెకండ్ ఆప్షన్ హ్యాబర్లాండ్, థర్డ్ ఆప్షన్ స్టివార్ట్ అండ్ ఫోర్త్ ఆప్షన్ మోర్గాన్. ఈ బిట్టికి సరైనటువంటి ఆన్సర్ ఏమిటి అని అంటే స్టివార్ట్. స్టివార్ట్ అనేటటువంటి శాస్త్రవేత్త క్యారెట్ ముక్కపైన పరిశోధన చేసి ఈ సెల్యులార్ టోటిపొటెన్సీ అనేటటువంటి భావనని మొదటిసారిగా ప్రయోగాత్మకంగా నిరూపించడం అనేది జరిగింది. సెల్యులార్ టోటిపొటెన్సీ అనే పదాన్ని మొదట ఉపయోగించింది ఎవరు? ఫస్ట్ ఆప్షన్ సెల్, సెకండ్ ఆప్షన్ హ్యాబర్లాండ్, థర్డ్ ఆప్షన్ స్టివార్ట్ అండ్ ఫోర్త్ ఆప్షన్ మోర్గాన్. ఈ బిట్టికి సరైనటువంటి ఆన్సర్ మోర్గాన్. సెల్యులార్ టోటిపొటెన్సీ అనే కాన్సెప్ట్ ని మొదట ప్రారంభించినటువంటి శాస్త్రవేత్త స్టివార్ట్ అయితే ఈ పదాన్ని మొదటిసారిగా ఉపయోగించినటువంటి శాస్త్రవేత్త ఎవరనేది అంటే మోర్గాన్ అనేటటువంటి శాస్త్రవేత్త. తర్వాత ప్రశ్నను మనం గమనిస్తే కణజాల వర్ధనంలో యానకం యొక్క పిహెచ్ విలువ ఎంతగా ఉంచుతారు? ఫస్ట్ ఆప్షన్ 3-5, సెకండ్ ఆప్షన్ 4-5, థర్డ్ ఆప్షన్ 5.6-6 అండ్ ఫోర్త్ ఆప్షన్ 6-7. ఈ బిట్టికి సరైనటువంటి ఆన్సర్ ఏమిటని అంటే థర్డ్ ఆప్షన్ 5.6-6.0 పిహెచ్ విలువని ఉంచడం అనేది జరుగుతుంది. ఏదైనా ఒక జీవరాశి బతకాలి అని అంటే అక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి స్వల్పమైనటువంటి ఆమ్ల స్థితిని కలిగి ఉండాలి. ఆ స్వల్పమైనటువంటి ఆమ్ల స్థితి ఏమిటి అని అంటే 5.6-6.0 అనే పిహెచ్ విలువని యానకానికి ఉంచుతారు. యానకం అంటే ఏమిటి? ఒక టెస్ట్ ట్యూబ్ లో మనం మొక్కని కానీ పెంచాలి అని అనుకుంటే ఆ మొక్కకి కావలసినటువంటి పదార్థాలు కలిగినటువంటి ఆ మెటీరియల్ ని ఏమని పిలుస్తామని అంటే మనం యానకం అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అటువంటి యానకం యొక్క పిహెచ్ విలువని 5.6-6 గా ఉంచడం అనేది జరుగుతుంది. కణజాల వర్ధనంలో ఎక్కువగా ఉపయోగించే యానకం ఏమిటి? బిఎస్ యానకం, ఎస్ఎం యానకం, ఎంఎస్ యానకం, ఎల్ఎస్ యానకం. ఇక్కడ మీడియంస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియంస్ ఇచ్చాం. అయితే మనం టిష్యూ కల్చర్ లో ఎటువంటి యానకంను ఉపయోగిస్తాం అనేటటువంటి ప్రశ్న ఇక్కడ అడుగుతా ఉన్నాడు. అయితే ఎటువంటి యానకంని మనం ఉపయోగిస్తామనేసి అంటే ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగిస్తున్నటువంటి యానకాన్ని ఎంఎస్ యానకం లేదా ఎంఎస్ మీడియా అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఈ మీడియాను కనుగొన్నటువంటి శాస్త్రవేత్తలు ఎవరనేసి అంటే ఎం మరియు ఎస్ అనేటటువంటి శాస్త్రవేత్తలు. ఇక్కడ చెప్పినటువంటి ఎం ఎవరు అనేసి అంటే మురసిగే అనేటటువంటి శాస్త్రవేత్త. ఎస్ అనేటటువంటి శాస్త్రవేత్త పేరు ఏమిటనేసి అంటే స్క్రూగ్ అనేటటువంటి శాస్త్రవేత్త. వీరిద్దరూ తయారు చేసినటువంటి ఆ మీడియం ని ఏమని పిలుస్తామనేసి అంటే మనం ఎంఎస్ మీడియా అనే పేరుతో పిలుస్తాం. మౌలిక యానకంలో లోపించినది ఏది? ఫస్ట్ ఆప్షన్ సూక్ష్మ మూలకాలు, సెకండ్ ఆప్షన్ విటమిన్స్, థర్డ్ ఆప్షన్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫోర్త్ ఆప్షన్ వృద్ధి నియంత్రకాలు. ఇలా మనం మినరల్స్ ని కానీ విటమిన్స్ ని కానీ కార్బోహైడ్రేట్స్ ని కానీ వృద్ధి నియంత్రకాలను కానీ ఆప్షన్స్ ని గమనిస్తే వాడు ప్రశ్నలో ఏమని అడిగాడు అనేసి అంటే మౌలిక యానకంలో లోపించింది ఏమిటి అని అడిగాడు. మనం టిష్యూ కల్చర్ ని చేయాలి అనేసి అంటే యానకం అనేది కావాలి. ఈ యానకంని ఏమని పిలుస్తామనేసి అంటే వృద్ధి యానకం అనేటటువంటి పేరుతో పిలుస్తాం. వృద్ధి యానకం అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అయితే వృద్ధి యానకంలో ఏముంటాయి అనేసి అంటే వృద్ధి యానకంలో పోషక పదార్థాలు ఉంటాయి. పోషక పదార్థాలు అనేవి ఉంటాయి.
ఈ పోషక పదార్థములతో పాటు ఏముంటాయి అనేసి అంటే వృద్ధి నియంత్రకాలు లేకపోతే ఫైటో హార్మోన్స్ అనేవి ఉంటాయి. వృద్ధి నియంత్రకాలు లేదా ఫైటో హార్మోన్స్ అనేవి ఉంటాయి. కేవలం పోషక పదార్థాలు మాత్రమే కలిగి ఉంటే అటువంటి వృద్ధి యానకంని మన మౌలిక యానకం లేదా కనీస యానకం అనేటటువంటి పేరుతో పిలుస్తాం. కనీస యానకం అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఏ వృద్ధి యానకంలో అయితే కేవలం పోషక పదార్థములు మాత్రమే ఉంటాయో, ఇక్కడ ఆప్షన్ లో గమనిస్తే సూక్ష్మ మూలకాలు, విటమిన్స్, నెక్స్ట్ వన్ కార్బోహైడ్రేట్స్, ఇవి పోషక పదార్థాలు. అలా కేవలం పోషక పదార్థాలు మాత్రమే కలిగి ఉన్నటువంటి యానకాన్ని మనం కనీస యానకము లేకపోతే మౌలిక యానకం లేదా బేసిక్ మీడియా అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఇటువంటి మౌలికమైనటువంటి యానకానికి వృద్ధి నియంత్రకాలను కూడా కలిపితే అప్పుడు వాటిని ఏమని పిలుస్తామంటే గ్రోత్ మీడియా లేకపోతే వృద్ధి యానకం అనేటటువంటి పేరుతో పిలుస్తాం. కనుక మౌలిక యానకంలో లోపించినటువంటి పదార్థం ఏమిటి అనేసి అంటే ఫోర్త్ ఆప్షన్ వృద్ధి నియంత్రకాలు లేదా ఫైటో హార్మోన్స్ అనే ఆప్షన్ని పెట్టాలి. ఆటోక్లేవ్ని దేనికి ఉపయోగిస్తారు? పోషక కణజాల యానకము తయారీకి, వర్ధన యానకాన్ని సూక్ష్మజీవ రాహిత్యం చేయడానికి, ఎక్స్ప్లాంట్ని తయారు చేయడానికి, ఎక్స్ప్లాంట్ అంతర్నివేశనానికి. ఆటోక్లేవ్ అనేటటువంటి పరికరం టిష్యూ కల్చర్ అనేటటువంటి టాపిక్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఒక పరికరం ఇది. ఈ పరికరం ఒక కుక్కర్లో ఉంటుంది. దీంట్లో 121 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ని 15 పౌండ్స్ పీడనం దగ్గర 15 మినిట్స్ పాటు దీన్ని ఉపయోగిస్తే మనం తయారు చేసినటువంటి మీడియా లేదా యానకం అనేది సూక్ష్మజీవరహితం అవుతుంది, స్టెరిలైజేషన్ అనేది అవుతుంది. ఆటోక్లేవ్ రిక్వైర్స్ ఫస్ట్ స్టెరిలైజేషన్ ఆఫ్ మీడియా. వర్ధన యానకాన్ని మనం ఏదైతే మొక్కని పెంచాలని అనుకుంటున్నామో ఆ మొక్కని పెంచడానికి కావలసినటువంటి వర్ధన యానకాన్ని సూక్ష్మజీవులు లేకుండా చేయడానికి లేదా సూక్ష్మజీవ రాహిత్యము చేయడానికి ఈ ఆటోక్లేవ్ అనేటటువంటి పరికరం ఉపయోగపడుతుంది. ఈ పరికరంలో 121 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ని 15 పౌండ్స్ దగ్గర పీడనం దగ్గర 15 నిమిషాల పాటు ఆ వర్ధన యానకాన్ని మనం వేడి చేసినట్లయితే ఆ వర్ధన యానకంలో ఉన్నటువంటి సూక్ష్మజీవులన్నీ చనిపోతాయి. ఆ కల్చర్ మీడియాలో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని చనిపోయి ఆ కల్చర్ మీడియా అనేది సూక్ష్మజీవ రాహిత్యము లేదా స్టెరిలైజేషన్ అనేది అవుతుంది. కణజాల వర్ధనములు అవయవ విభేదనము చెందని కణాల సమూహమని ఈ విధముగా పిలుస్తారు. ఫస్ట్ ఆప్షన్ కాలస్, సెకండ్ ఆప్షన్ సెల్, థర్డ్ ఆప్షన్ క్లోన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఎక్స్ప్లాంట్. కణజాల వర్ధనంలో అవయవ విభేదనం, అవయవ విభేదనం అనే పదం అర్థం చేసుకోవాలి. అవయవ విభేదనం అనేసి అంటే వేరు గాని, కాండము గాని, పత్రము గాని, పుష్పము గాని ఇటువంటి భేదము ఉంటే దాన్ని అవయవ విభేదనం అనేటటువంటి పేరుతో పిలుస్తాము. ఇలా అవయవ విభేదనం చెందనటువంటి కణముల యొక్క గ్రూప్ని, ఈ కాలనీని మనం ఏమని పిలుస్తామంటే సెల్స్ ఉన్నటువంటి ఈ కణాలతో ఉన్నటువంటి గుంపుని ఏమని పిలుస్తామనేసి అంటే కాలస్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో చాలా చాలా ఇంపార్టెంట్ పదం ఇది. ఇలా టిష్యూ కల్చర్ లో దేనికైతే అవయవ విభేదనం అనేది ఉండదో అటువంటి కణముల యొక్క సమూహాన్ని కాలస్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం మనం. ఇంక ఈ ఆప్షన్ లో ఉన్నటువంటి ఎక్స్ప్లాంట్ అనే పదానికి అర్థం ఏమిటి సార్ అనేసి అంటే టిష్యూ కల్చర్ ని మనం చేయటానికి ఏ మొక్క యొక్క భాగముని ఉపయోగిస్తున్నామో, ఏ భాగముని ఉపయోగిస్తున్నామో ఆ భాగాన్ని ఎక్స్ప్లాంట్ అనేటటువంటి పేరుతో పిలుస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్లాంట్ అనేది ఉన్నది. ఆ ప్లాంట్ లో నేను లీఫ్ ని టిష్యూ కల్చర్ చేయడానికి ఉపయోగిస్తా ఉన్నాను. అప్పుడు ఆ లీఫ్ ని మనం ఏమని పిలుస్తామంటే ఎక్స్ప్లాంట్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. శాకీయ పిండాలు దీని నుంచి ఏర్పడతాయి. ఫస్ట్ ఆప్షన్ కాలస్, సెకండ్ ఆప్షన్ కణం, థర్డ్ ఆప్షన్ క్లోన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఎక్స్ప్లాంట్. కణముల యొక్క గుంపుని కాలస్ అని పిలిచాం. మనం టిష్యూ కల్చర్ని చేస్తున్నప్పుడు ఈ కల్చర్లో ఒక సెల్ని మనం ఉపయోగిస్తే ఈ సెల్ పెరుగుతూ విభజన చెంది అనేక కణాలు ఉన్నటువంటి గుంపుని ఏర్పరిస్తే ఆ గుంపుని కాలస్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఆ గుంపుని, గ్రూప్ ఆఫ్ సెల్స్ ని కాలస్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఈ కాలస్ పైన మనం సోడియం ఆక్సలేట్ అనే పదార్థాన్ని మనం ఇలా పూతగా పూస్తే అప్పుడు దాన్ని ఏమని పిలుస్తున్నామంటే శాకీయ పిండాలు అనే పేరుతో పిలుస్తాం. కనుక శాకీయ పిండము దేని నుంచి ఏర్పడుతుంది అనేసి అంటే ఫస్ట్ ఆప్షన్ అయినా కాలస్ నుంచి ఏర్పడుతుంది. కాలస్సు చుట్టూ సోడియం ఆక్సలేట్ అనేటటువంటి పదార్థంతో, సోడియం ఆక్సలేట్ అనేటటువంటి పదార్థంతో మనం ఎప్పుడైతే పూత పూసామో అప్పుడు దాన్ని శాకీయ పిండము లేదా సొమాటిక్ సీడ్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం, సొమాటిక్ ఎంబ్రియో అనేటటువంటి పేరుతో పిలుస్తాం. కనుక సొమాటిక్ ఎంబ్రియోస్ దేని నుంచి ఏర్పడతాయి అనేసి అంటే కాలస్ నుంచి ఏర్పడతాయి.
సోడియం ఆక్సలేట్ తో రక్షణ కవచంని ఏర్పరిచిన గులికిగా ఏర్పరిచే దానిని ఏమని అంటారు కాలస్ సంశ్లేషిత విత్తనం క్లోన్ ఎక్స్ప్లాంట్ ఇంతకు ముందు స్లైడ్ లోనే చెప్పుకున్నాం మనం ఇలా ఏర్పడినటువంటి కాలస్ చుట్టూ మనం సోడియం ఆక్సలేట్ తో ఎప్పుడైతే ఒక రక్షక కవచంని ఏర్పరిచామో అటువంటి పిండమని శాకీయ పిండమని పిలిచాం దాని నుంచి ఏర్పడినటువంటి విత్తనమని సంశ్లేషిత విత్తనం లేదా సింథసిస్ సీడ్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు అందువల్ల ఈ బిట్కి సరైనటువంటి ఆన్సర్ ఏమిటి అనేసి అంటే సెకండ్ ఆప్షన్ వైరస్ రహిత మొక్కలని ఈ విధంగా తయారు చేస్తారు అంటే మనం టిష్యూ కల్చర్ ని చేస్తున్నప్పుడు ఏదైనా ఒక ప్లాంట్ కి వైరస్ తో డిసీజ్ అనేది వస్తే ఆ డిసీజ్ లేని ప్లాంట్ ని మనం పొందాలి అంటే దేన్ని టిష్యూ కల్చర్ చేయాలి అని అడుగుతా ఉన్నాడు వేరు అగ్రవర్ధనం కాండ అగ్రవర్ధనం పత్ర వర్ధనం పరాగకోశ వర్ధనం మనం వైరస్ రహితమైనటువంటి మొక్కలను పొందాలి అని అంటే కాండ అగ్రవర్ధనం అనేటటువంటి టిష్యూ కల్చర్ ని చేయాలి అంటే ఏదైనా ఒక మొక్క ఉన్నప్పుడు ఆ మొక్క యొక్క కాండం యొక్క ఈ చివరి భాగమును ఏమని పిలుస్తామంటే కాండ అగ్రము అనేటటువంటి పేరుతో పిలుస్తాం కాండ అగ్రం అనేటటువంటి పేరుతో పిలుస్తాం ఈ భాగమును మనం టిష్యూ కల్చర్ చేసినట్లయితే ఈ ప్లాంట్ కి వైరస్ డిసీజ్ ఉన్నా ఏర్పడినటువంటి కొత్త మొక్కకి ఎటువంటి డిసీజ్ ఉండదు వైరల్ డిసీజ్ అనేది ఉండదు కనుక వైరస్ రహితమైనటువంటి మొక్కలని మనం ఏర్పరచాలి అనేసి అంటే కాండం యొక్క అగ్ర భాగమును టిష్యూ కల్చర్ చేయాలి దానినే మనం కాండ అగ్రవర్ధనం అనేటటువంటి పేరుతో పిలుస్తున్నాం సూక్ష్మజీవ రహిత యానకములోనికి ఎక్స్ప్లాంట్ ని అంతర్నివేశనం చేయడానికి దీనిని ఉపయోగిస్తారు ఆటోక్లేవ్ బయోరియాక్టర్ లామినార్ ఎయిర్ ఫ్లో గది నెక్స్ట్ వన్ ఎలక్ట్రోఫోరోసిస్ సూక్ష్మజీవ రహితమైనటువంటి యానకముని తయారు చేసాం మనం ఆ యానకములోనికి ఎక్స్ప్లాంట్ ని పెడదామని అనుకుంటున్నాం దీనిని ఏమని చెప్తామనేసి అంటే అంతర్నివేశనం లేదా ఇనాక్యులేషన్ అనేటటువంటి పేరుతో పిలుస్తా ఉన్నాం అయితే ఇనాక్యులేషన్ చేయాలి అనేసి అంటే మనకి లామినార్ ఎయిర్ ఫ్లో అనేటటువంటి గది అవసరం ఈ గదిలో ఈ అంతర్నివేశనం అనేది చేస్తారు కాలస్ నుంచి ప్రకాండముని ఏర్పరచడానికి దీనిని ఉపయోగిస్తారు ప్రకాండము అనేసి అంటే ఏదైనా ఒక విత్తనము నుంచి మొదట ఏర్పడినటువంటి కాండ భాగముని ప్రకాండం అని పిలుస్తాం మొదట ఏర్పడినటువంటి వేరు భాగముని ప్రథమ మూలం అని పిలుస్తాం అలా మొదట ఏర్పడినటువంటి కాండముని ప్రకాండం అని పిలుస్తున్నాం ఈ ప్రకాండము ఏర్పడటానికి ఏది అవసరమని అడుగుతా ఉన్నారు ఫస్ట్ ఆప్షన్ ఆక్సిజన్ సెకండ్ ఆప్షన్ సైటోకైన్ థర్డ్ ఆప్షన్ పై రెండు పదార్థాలు ఫోర్త్ ఆప్షన్ జిబర్లిన్స్ ఏదైనా ఒక కాలస్ నుంచి ప్రకాండము లేదా మొదట ఏర్పడిన కాండము అనేది ఏర్పడాలి అనేసి అంటే సైటోకైనిన్ అనేటటువంటి పదార్థము అవసరం కనుక ఈ బిట్టికి సరైనటువంటి ఆన్సర్ ఏంటనేసి అంటే సెకండ్ ఆప్షన్ ఒకవేళ ఆక్సిజన్ అనేది మీకు గుర్తొస్తే అది దేనికి ఆన్సర్ అవుతుంది అనేసి అంటే మూలము లేదా వేరు ఏర్పడాలి అనేసి అంటే ఆక్సిజన్ అనేటటువంటి పదార్థం అవసరం అదే కాండం అనేది ఏర్పడాలి అనేసి అంటే సైటోకైనిన్ అనేటటువంటి పదార్థము అవసరం కనుక ఈ బిట్కి సరైనటువంటి ఆన్సర్ సైటోకైనిన్ ఆటోక్లేవ్ లో ఉపయోగించే పీడనం ఎంత ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ చెప్పాం ఇది 15 pounds 10 pounds 5 pounds 20 pounds అని అడుగుతా ఉన్నారు ఈ బిట్కి సరైనటువంటి ఆన్సర్ ఏంటనేసి అంటే 15 pounds ఫస్ట్ ఆప్షన్ దీనికి సరైనటువంటి ఆన్సర్